ఎందుక పశ్చాత్తాపం. చిత్రావతి నది సమీపంలోని అడవిలో ఒక కోయిల నివసిస్తూ ఉండేది. మేత వెదుగుతూ వెళ్తూ ఉంటే మామిడి పూత గుబ్బాలింపు దాని ముక్కు పుటాలకు తాకింది. ఆహా, ఎక్కడి నుండి ఈ సువాసన? చక్కటి ఆహారం ఇక్కడే ఎక్కడో ఉంది అనుకుంటూ చుట్టూ చూసింది. దగ్గరలోని తోటలో నిండుగా పూత పూసి మామిడి చెట్టు కనిపించింది. వెంటనే వెళ్ళి చెట్టు కొమ్మపై వాలి మామిడి పూత రుచి చూసింది. ఎంత మధురంగా ఉంది అనుకుంటూ కడుపు నిండా ఆరగించింది. ఇలాంటి లేత చిగుళ్ళు తీయని పూతను తింటేనే కదా నా గొంతు పరవశంతో పాడగలదు అనుకుంటూ కుహు కుహు అని గలం విప్పింది. చిన్ననాటి తన నెచ్చెలి చిలుక గుర్తుకు వచ్చింది. కోయిల, చిలుక మంచి నేస్తాలు, రెండు ఒకే చెట్టు మీద నివసించేవి, ఒకే గురువు దగ్గర శిష్యరికం చేశాయి. కోయిల గొప్ప గాయనిగా ఎదగాలని పరితపించింది, సంగీతం నేర్చుకుంది. చిలుక మాత్రం గొప్ప వక్త కావాలనే తలంపుతో పాండిత్యాన్ని వంట పట్టించుకుంది. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని మంచి వక్తగా చిలుక జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే చిలుక అడవిలోని మిగతా పక్షుల గొంతులను అనుకరించి మాట్లాడుతూ వారిలో వారికి గొడవలు పెట్టేది. ఆ క్రమంలో ఆ చిలుక సమస్యలు కొని తెచ్చుకునేది. చాలాసార్లు ఈ విషయంలో కోయిల చిలుకను హెచ్చరించింది. చిలుక మాత్రం కోయిల మాటల్ని పెడచెవని పెట్టేది. ఈ రెండింటి అభిరుచులు వేరైనా ఆహారాన్ని మాత్రం పంచుకొని తినేవి. నది ఒడ్డును గల చెట్టుపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా కాలచక్రం తిరగసాగింది. ఒకరోజు జామ పండ్ల కోసం దగ్గరలో ఉన్న జామ తోటలోకి వెళ్ళింది చిలుక. చక్కని జామ పండ్లను చూసి మనసు ఆగలేదు చిలుకకు. ఆహా, ఎంత బాగున్నాయో జామ పండ్లు అంది మానవ భాషను అనుకరిస్తూ. ఆ పక్కనే మిత్రులతో కలిసి ఆటలాడుకుంటున్న తోటమాలి కొడుకు జయంత్కి ఆ పలుకులు వినిపించాయి. చెట్టు వైపు తలెత్తాడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిలుకను చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి చిలుక నాతో ఉంటే ఎంత బాగుంటుంది, ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలి అనుకున్నాడు. మరుక్షణమే మిత్రులతో కలిసి చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నన్ను నువ్వు పట్టుకోలేవు అంటూ పైకి ఎగిరి తప్పించుకుంది చిలుక. నేరుగా కోయిల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది. కోయిల గట్టిగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అడిగింది చిలుక. నవ్వక ఏం చేయమంటావు, నువ్వు నిజంగా అమాయకురాలివి అంది కోయిల. నాకు ఎవరిలాగైనా అనుకరించి మాట్లాడగల నైపుణ్యం ఉంది, అలాంటి నన్ను పట్టుకొని అమాయకురాలు అనడం హాస్యాస్పదం మిత్రమా అని నిష్ఠూరమాడింది చిలుక. అక్కడే పొరబడుతున్నావు, నేను ఏ రాగమైనా తీయగలను, కానీ ఇతరులను అనుకరించడం వలన ఇలా హాని కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. నీ గొంతే నీకు మంచిది, వేరొక గొంతు అరువు తెచ్చుకునే ప్రయోగం తగదు అని హితవు చెప్పింది కోయిల. తిరిగి సమాధానం చెప్పలేదు చిలుక. చెట్టు కొమ్మపై ఒంటరిగా కూర్చొని తీవ్రంగా ఆలోచించింది. కోయిల నాపై ఈర్ష్య పెంచుకుంది. నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే నన్ను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. ఎవరికి నచ్చింది వారు చేయాలి, ఇలా చెప్పుడు మాటలు వినకూడదు అని నిర్ధారించుకుంది చిలుక. ఒకరోజు ఆహారం కోసమని వెళ్ళిన చిలుక తిరిగి రాలేదు. కోయిల గుండెల్లో దడ పుట్టింది. అడవంతా గాలించింది. ఎదురైన ప్రతి పక్షిని, జంతువుని చిలుక గురించి వాకబు చేసింది. చూడలేదనే సమాధానమిచ్చాయవి. తనకు విద్య నేర్పిన గురువుతో చెప్పి మదనపడింది కోయిల. ఆ బాధ నుంచి కోయిల ఉపశమనం పొందాలంటే గాన కచేరీ పెట్టించాలని నిర్ణయించుకుంది గురువు. పక్షుల సమక్షంలో కచేరీ ఏర్పాటు చేసింది. పాటల్లో లీనమైన కోయిల చిలుక బాధ నుండి కాస్త ఉపశమనం పొందింది. ఆ రోజు నుంచి పాటలు పాడుతూ తన నెచ్చెలి చిలుక కోసం గాలించడం దినచర్యగా మలుచుకుంది కోయిల. అలా పాడుతూ ఉండగా ఒకరోజు మిత్రమా అనే పిలుపు వినిపించింది కోయిలకు. ఆ స్వరం ఎక్కడో విన్నట్టు గుర్తు. అది వినిపించిన వైపు ఎగురుకుంటూ వెళ్ళిన కోయిల ఓ ఇంటి వసారా గోడపై వాలింది. బయట వేలాడదీసిన పంజరంలో చిలుకను చూసి విస్తుపోయింది. ఈ పరిస్థితి ఎలా వచ్చింది మిత్రమా, అసలేం జరిగింది అంటూ అడుగుతూనే పంజరం నుండి చిలుకను తప్పించింది కోయిల. బయటికి వచ్చాక రోజులాగే ఆహారం కోసం అదే తోటకి వెళ్ళాను. నువ్వు చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా మానవ భాషలో ఆ జయంతిని పలకరించాను. ఆ తోటమాలి నన్ను తెలివిగా బంధించాడు, స్వేచ్ఛ లేకుండా చేశాడు, సమయానికి వచ్చి నన్ను రక్షించావు అంటూ ఏడ్చింది చిలుక. ఇతరులను అనుకరించడం వలన ఏం జరుగుతుందో అర్థమైంది కదా, ఇక నుండైనా నీదైన మార్గంలో నడువు అంది కోయిల. నన్ను క్షమించు మిత్రమా, బాగా బుద్ధి వచ్చింది అంటూ పశ్చాత్తాపపడింది చిలుక. ఆనాటి నుండి ఇతరుల భాషను వదిలి తన భాషలోనే మాట్లాడుతూ స్వేచ్ఛగా జీవితం గడపసాగింది. నీతి, ఎవరి మార్గంలో వారు నడవటం ఉత్తమం. వేరొకరిని
అనుసరించడం వలన నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ కథ రచయిత్రి గారు రజిత కొండసాని గారు. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.